మిచోం తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది సంబంధిత జిల్లాల యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షించి తగిన ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది ఎన్జిఆర్ బృందాలను జిల్లాలకు పంపిస్తున్నట్టు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో వర్షం నమోదైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం అశ్వరావుపేట నేలకొండపల్లి ఇల్లందు అన్నపురెడ్డిపల్లి కల్లూరు ఆళ్లపల్లి సత్తుపల్లిలో ఒక మోస్తరు వర్షం కురిసింది ఇల్లందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలో ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది హైదరాబాద్లో హైటెక్ సిటీ రాయదుర్గం కూకట్పల్లి అమీర్పేట దిల్చుఖ్నగర్ హయత్నగర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కాగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఖమ్మం భద్రాద్రి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జనగాం ఖమ్మం మహబూబాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ రంగారెడ్డి సూర్యాపేట వనపర్తి వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది తెలంగాణలో వర్షాలపై విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా భద్రాద్రి ఖమ్మం ములుగు హన్మకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ సూర్యాపేట పలు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు భారీ వర్ష సూచన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రి ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నట్టు తెలిపారు ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని